పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తోందని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. మెదట్లో షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ చెక్కులను లబ్దిదారులకు అందించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆసరా, రైతుబంధు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్కి ఇటువంటి సంక్షేమ పథకాలు కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా 80 నుంచి 90% వరకు రాయితీ బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా ప్రభుత్వమే లబ్దిదారులకు అందిస్తోందని హరీష్ తెలిపారు. ఎస్సీ సప్లాంట్ కూడా 100కి 100% అమలు చేస్తుంది మన తెలంగాణ రాష్ట్రం. ఎస్సీలకు కేటాయించినటువంటి నిధులను పూర్తి స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా ఖర్చు చేయడమే కాదు, శాసనసభలో ప్రతిపక్ష శాసనసభ్యులకు, అధికార పక్ష శాసనసభ్యులకు పెన్ డ్రైవ్ను కూడా అందిస్తా ఉన్నాం. మొత్తంగా ఎస్సీలకు ఈ ఆర్థిక సంవత్సరంలో సప్లాంట్ కింద ఎంత కేటాయించినా, ఎంత ఖర్చు చేసినాం అనేది ప్రతి పని వారిగా, లబ్దిదారుడి వారిగా పూర్తి వివరాలను అత్యంత పారదర్శకంగా శాసనసభ ముందు పెడుతున్న ఏకైక ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్.